అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ 61వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేద సభలో గోపాలకృష్ణ శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వేద అధ్యయనం పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధించాలని, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిని సంఘటితంగా ఎదుర్కోవాలని ఆయన ఉద్బోధించారు. చిర్రావూరి శ్రీరామశర్మ అధ్యక్షతన జరిగిన ఈ వేద సభలో 200 మంది ఘనపాఠీలు, వేద పండితులు పాల్గొని వేద స్వస్తి చెప్పారు. ఈ వేద సభలో దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర గణపాఠి, తిరుపతి కుప్ప రామగోపాల యాజులు, శృంగేరి కోనసీమ వేద సభ అధ్యక్ష కార్యదర్శులు గొల్లపల్లి ప్రభాకర ఫణిరాజ, గొల్లపల్లి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఏదైనా సరే మనం ఆచరించి ఎదరవాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే మనం ధరించిన తర్వాతే ఎదరవాళ్ళని ధరించాలి. అంటే ఏదైనా సామాన్యంగా లోకంలో ఎవరికైనా ఓ చిన్న కష్టం లాంటిది కలిగితే ఆ రామచంద్రమూర్తి కష్టపడ్డాడు, మన కష్టం ఎంత అని మనం దాని యొక్క